మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక ఆయన ఒక ఆఫీసర్ ఉద్యోగులందరినీ పిలిచాడట. మీరందరూ అభివృద్ధి కాకపోవడానికి, మీ అందరినీ అనగదొక్కిన వ్యక్తి, మీకెవరికి ప్రమోషన్ రాకుండా మీరు ఇంతకంటే ఎదగకుండా తయారు చేసిన వ్యక్తిని నేను పట్టుకున్నాను. మీరు అంటుంటారు కదా, మీరు ఎదక్కపోవడానికి నేనే కాదు కారణం, చాలామంది కుట్రలు పన్నుతున్నారని. ఇలా కుట్ర పన్నే వ్యక్తి నాకు దొరికాడు. ఆ వ్యక్తిని తీసి ఆ గదిలో బంధించాను. వెళ్ళి ఆ వ్యక్తిని చూడండి, మీ అందరినీ అడ్డుకున్న వ్యక్తి అని. ఒక్కొక్కరే వెళ్ళాలి, అతన్ని కలవండి అని. ఒక్కొక్కరు తలుపు తీసి లోపలికి వెళ్ళారు. తల దించుకుని వస్తున్నారు. ఇదేంటి అని చివరి వ్యక్తి ఏంటో తెలుసుకోవాలని లోపలికి వెళ్ళాడు. చూస్తే పెద్ద అద్దం ఉంది. ఎస్, మీ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి ఇతనే. ఆఫీసరు వీళ్ళందరికీ తెలియజెప్పడానికి కోసం ఆ ఐడియాతో అద్దం పెట్టించాడు. సో మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి చూసుకుంటే నీకు నిన్ను మించిన శత్రువు ఎవరు లేరు, నిన్ను మించిన మిత్రుడు కూడా ఎవరు లేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వీడియో సార్. భయం అనేది ఒక్కటే మనిషి జీవితంలో తన ఆదిమానవుడి పుట్టుక నుంచి వస్తాం. ఎందుకంటే మనిషి అప్పుడు జీవిస్తున్నప్పుడు జంతువులే శత్రువులు. అవును, జంతువుకు తాను దొరికితే తను ఫుడ్ అవుతాడు, తనకు జంతువు దొరికితే ఆ జంతువు ఫుడ్ అవుతుంది. సో ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందో తెలియక ఒక ఇన్సెక్యూరిటీలో బతికేవాళ్ళు కాబట్టి భయం అనేది ఒకటి మన మైండ్లో ఉండిపోయింది. అది డిఎన్ఏలో ఉంది. సహజంగా మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి భయం అనేది తనతో పాటు పుట్టింది. ఎగ్జాక్ట్లీ అండి, మనిషి డిఎన్ఏలోనే ఉంది. భయం ఒకటే సహజంగా పుట్టింది. అయితే ఈ భయానికి మనిషి ఎలా రియాక్ట్ అవుతాడంటే, ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. భయం కలిగినప్పుడు పోరాడమన్నా పోరాడు, లేదా పారిపో, ఈ రెండే. అవును, మూడోది కూడా ఉంది, ఫ్రీజ్. పోరాడలేను, పారిపోలేను, అదే ప్రాబ్లం. అటు కాదు ఇటు కాదు, నాకంటే శత్రువు బలమైంది అయితే పారిపోతా, శత్రువు బలహీనుడు నేనే బలమైతే పోరాడు. సో ఇది యాక్చువల్ డిఎన్ఏలో ఉన్న మొత్తం ఫ్రేమ్ వర్క్. అదే అదే సార్, ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్. మనిషి ఈ డిఎన్ఏతో వచ్చిన తర్వాత శరీరంలో ఇప్పుడు ఏదైతే ఇన్సెక్యూరిటీతో ఉన్నాడో, అభద్రతతో ఉన్నాడో, ఏ జంతువు అయినా దాడి చేస్తుందని, ఇప్పుడు ఆ అభద్రత లేదు, భద్రత ఉంది మనిషి. ఈ భద్రత ఎక్స్టర్నల్ నుంచి, ఈ అభద్రత ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్కి వెళ్ళిపోయింది. అదే సార్, ఇప్పుడు లోపల అభద్రత తయారైంది, ఇన్సెక్యూరిటీ లోపల ఉంది. ఈ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు దేని గురించి అంటే, సెల్ఫ్ ఎస్టీమ్ గురించి, కాన్ఫిడెన్స్ గురించి. తను మానసికంగా ఎప్పటికప్పుడు బాగా ఫీల్ అవుతున్నాడా లేదా, ఎప్పుడు నేను బాగున్నానా లేదా, నేను బాగుండడం అంటే ఇతరులు నన్ను బాగా అనుకుంటున్నారా లేదా, నన్ను చూస్తున్నారా లేదా, నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారా, నేను ఎవరి దృష్టిలోనన్నా పడ్డానా, ఈ భయాలు ఇంటర్నల్గా డెవలప్ అయ్యాయి. సో అవి మానసికరమైన భయాలుగా తయారయ్యాయి. పాపులర్ భయాలు ఏం చెప్తారంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎస్ నేను ఫెయిల్ అవుతానేమన్న భయం, ఫియర్ ఆఫ్ డెత్ చచ్చిపోతానేమన్న భయం, ఫియర్ ఆఫ్ ఇల్నెస్ నాకేమైనా జబ్బులు వస్తాయేమో అని భయం. అవును, ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, నేను ముసలోన్న అయిపోతే అప్పుడేంటి పరిస్థితి, భయం. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఎవరైనా నన్ను విమర్శిస్తారేమో అని భయం. ఇవన్నీ పాపులర్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడే ఫియర్స్. ఫియర్స్ అని మాట్లాడుకున్నప్పుడు అందరికీ గుర్తొచ్చేవి ఇవి. కానీ అతి తక్కువగా మాట్లాడిన భయం, చాలామందికి ఈ విషయం అవగాహన లేని భయం ఏంటంటే, ఫియర్ ఆఫ్ సక్సెస్. ఇంట్రెస్టింగ్, జనరల్గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా, ఫియర్ ఆఫ్ సక్సెస్ అనేది అంటే నేను సక్సెస్ అవుతానేమోనన్న భయం. వెరీ రేర్ కేస్ అనుకుంటాం కదండి కదా, కానీ మనకు తెలియదు అది ఫియర్ ఆఫ్ సక్సెస్ అని. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మనం విజువలైజేషన్ చేస్తున్నాం కదా, విజువలైజ్ చేసుకోవాలంటే భయం. మో అంత పెద్దగా మనం విజువలైజ్ చేసుకోవాలా, మన వల్ల కాదు, మనకు అంత సీన్ లేదు. ఫియర్ ఆఫ్ సక్సెస్, ఫియర్ ఆఫ్ సక్సెస్ ఎందుకు వస్తుందంటే, తను సక్సీడ్ అయితే, తను అనుకున్న స్థాయి చేరితే బాధ్యతలు పెరుగుతాయన్న భయం. తను అనుకున్న స్థాయి చేరితే అవతల వాళ్ళు నాకు అర్హత లేదని విమర్శిస్తారేమన్న భయం. ఇంకా పైకి వెళ్తే నాకు బంధువులు స్నేహితులు దూరం అవుతారేమన్న భయం. అదే అదే సార్, సక్సెస్ అయితే బహుశా నేను హ్యాండిల్ చేసే కెపాసిటీ నాకు లేదేమో అన్న భయం. అందుకే కొంతమంది, చాలామంది ఫ్యామిలీలు వైఫ్స్ అడుగుతుంటారు హస్బెండ్, అదే నీకు బాగానే కెపాసిటీ ఉంది కదా, నీకు ప్రమోషన్ వస్తుంది కదా, వ్యాపారంలో ఇంకా బిజినెస్ పెంచి బ్రాంచ్లు పెంచవచ్చు కదా,
నీ ప్రోడక్ట్ని ఇంకా డెవలప్ చేయొచ్చు కదా అని అంటుంటే నీకు తెలియదు మార్కెట్ గురించి అంటుంటారు. కానీ ఇతరులకు వాళ్ళ కెపాసిటీ తెలుస్తుంటుంది. మనం చాలామందిని చూసింటాం, మరి ఈయన కెపాసిటీ చాలామంది అండి, కానీ ఆయనకే తెలియదు. ట్రూ ట్రూ అండి, వాళ్ళకి తెలియదు హనుమంతుడికున్నంత బలం వాళ్ళకు ఉంటుంది అనే చాలామంది చాలా ఇంకో గుర్తు చేస్తే తప్ప వాళ్ళకి అది గుర్తుంది. ఇక్కడ ఏంటంటే గుర్తు చేసిన వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే అడ్డుకొని సక్సెస్ రాకుండా చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొక కారణం ఏంటంటే కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఉన్నది బాగుంది కదా చాలు, ఎందుకు హ్యాపీగా ఉన్నాం, తృప్తి పడుతున్నాం చాలా. సో ఆ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు అలాగే ఉండాలని అనుకుంటారు. పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉండవు. దురదృష్టవశాత్తు పరిస్థితులు మారినప్పుడు వీళ్ళు అడ్జస్ట్ కాలేరు. ఈ భయం మరింత పెరుగుతుంది. అంటే మనిషి అభివృద్ధిని అడ్డుకునే భయాల్లో ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంది. ఎస్. ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్ని హ్యాండిల్ చేయాలంటే సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకోవాలి. హౌ సార్? హౌ? సెల్ఫ్ ఎస్టీమ్, ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. నాకున్న బలాలేంటి, బలహీనతలేంటి, నాకున్న అవకాశాలేంటి, నాకున్న భయాలేంటి, ఇవి తెలుసుకున్న తర్వాత గ్యాప్ అర్థమవుతుంది. నా బలహీనతల కంటే బలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బలాన్ని నేను మరింత బలోపేతం చేస్తే ముందుకెళ్ళొచ్చు. సో సెల్ఫ్ అవేర్నెస్, స్వాట్ అనాలిసిస్ అంటాం, అనాలిసిస్ చేసుకోవాలి. రెండోది, జీవితంలో పైకి రావాలన్న కోరిక ఒకటి ఉండాలి. కోరిక లేకపోతే కుటుంబ సభ్యులు అందరికీ కోరిక ఉంది కానీ ఈయనకు లేదు. అవును. కొంతమంది అమ్మాయిలు కూడా వాళ్ళు ఎందుకు పెళ్ళి అయిపోయింది, ఇంకెందుకు ఊరికే చదవడం అని అనుకుంటుంటారు. అరే నీకు ఎంతో మంచి స్కిల్ ఉంది, దీన్ని మీరు వాళ్ళు షార్పన్ చేస్తే ఇంకా పైకి వస్తారంటే ఎందుకండి, అవసరం లేదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆగిపోతుంటారు. సో వాళ్లకు కోరిక బలంగా లేకపోవడం కూడా ప్రధాన కారణం. థర్డ్ ఏంటంటే, ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళకి అహం పెరుగుతుందని, పొగరుంటుందని, చాలామంది నన్ను దూరం పెడతారేమన్న భయం. అంటే అంతకుముందే కంఫర్ట్ జోన్లో ఉంటాడు. ఈ సంబంధాలు, ఈ సామాజిక సంబంధాలు, ఈ బంధువులు అందరూ మనం కంఫర్టబుల్గా ఉన్నాం కదా. సక్సెస్ అయ్యి పైకి వెళ్తే ప్రమోషన్ వచ్చి నేను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి సొంత ఇల్లు కట్టుకుని బాగా డబ్బులు, అమ్మో వీళ్ళందరూ ఏమనుకుంటారో అన్న గిల్టీ ఫీలింగ్తో సక్సెస్ని అవాయిడ్ చేస్తారు. ఫియర్ ఆఫ్ సక్సెస్ని గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు. చాలామంది అభివృద్ధి ఆగిపోవడానికి, వాళ్ళకు వాళ్ళకే గట్టిగా కోరిక కలక్కపోవడానికి కారణం అంటే వాళ్ళ లోపల ఉన్న ఈ ఫియర్. ఇది ఫియర్ ఆఫ్ సక్సెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. సో మనం ఆ ఎగ్జాంపుల్లో ఉండకూడదని అనుకుని అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ మెసేజ్ మన ప్రేక్షకులందరికీ ఇద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ.